ఇస్రో ప్రయోగానికి కౌంటర్ స్టార్ట్ అయింది. 2022 ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4:29 గంటలకు కౌంటర్ ప్రారంభించారు. 25:30 కౌంటర్ పూర్తవగానే శ్రీహరికోటలోని షార్ నుంచి సోమవారం ఉదయం 5:59 నింగిలోకి పిఎస్ఎల్వి C-52 రాకెట్ దూసుకెళ్లనుంది. రాకెట్ ప్రయోగానికి ఇస్రో లాంచ్ ఆథరైజేషన్ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నింగిలోకి తీసుకెళ్లితే అన్ని ఏర్పాట్లు చేశారు. పిఎస్ఎల్వి సిరీస్లో 1710 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. ప్రయోగం సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇస్రో సైంటిస్టుల బృందం దర్శించుకుంది. స్వామివారిని దర్శించుకుని పిఎస్ఎల్వి రాకెట్ విజయవంతం కావాలని మొక్కులు చెల్లించుకున్నారు. రాకెట్ నమూనాను మూల విరాట్ పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. 6-1 అని కూడా పిలిచే UOS-4 కాకుండా మరో 2 చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ వెహికల్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఐఎన్ఎస్-2టిడి అనేది భారతదేశం భూటాన్ జాయింట్ శాటిలైట్. వ్యవసాయం, అటవీస్ ప్లాంటినేషన్లు, నేలపై ఉండే తేమ, హైడ్రాలజీ, వరదలు సంభవించే వాతావరణం వంటి అనువర్తనాల కోసం ESO-04 రాకెట్ను ప్రయోగిస్తున్నారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత చిత్రాలను అందించడానికి రూపొందించిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహమే EOS-04 అని ఇస్రో తెలిపింది. ఇందులో మరో 2 చిన్న నానో శాటిలైట్లను సిద్ధం చేశారు. ఇందులో ఒకటి ఇన్స్పైర్ SAT-1. దీని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన లేబొరేటరీ ఆఫ్ అట్మాస్పియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్తో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. 2వ చిన్న శాటిలైట్ పేరు ISRO-2TD. ఈ ఏడాదిలో ఇది మొదటి ప్రయోగం. ఇస్రో చైర్మన్గా సోమనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఈ ప్రయోగం చేపడుతున్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.